శ్రీకళ్యాణ గుణావహం రిపుహరం దుస్వప్న దోషాపహం గంగా స్నాన విశేష పుణ్య ఫలదం గోదాన తుల్యం నృణాం ఆయుర్వృద్ధిదముత్తమం శుభకరం సంతాన సంపత్ప్రదం నానా కర్మ సుసాధనం సముచితం పంచాంగమాకర్ణ్యతాం. స్వస్తి శ్రీ క్రోధనామ సంవత్సరంలో ధనురాశి వారికి ఆదాయం 11, వ్యయం 5. ఆదాయం ఎక్కువగా వ్యయం తక్కువగా ఉండడం ఒక శుభకరమైన సూచన. గౌరవం 7, అవమానం 5. సమాజంలో, కుటుంబంలో ఆదరణ కూడా ఎక్కువగా ఉండి తక్కువ అనాదరణ ఉండడం వీరికి ఈ సంవత్సరం ఒక అనుకూలమైన విశేషమైన అంశం. ఏప్రిల్ నెలంతా గురువు 5వ స్థానంలో ఉండడం వల్ల ఈ నెలంతా ఒక అనుకూలమైనటువంటి సంచారం. వీరికి గురుబలం ఉంది. సంకల్పించిన కార్యాల్లో విజయము, వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో అనుకూలము సంభవిస్తాయి. అయితే 2024 మే 1 బృహస్పతి సంచారం మార్పు సంభవిస్తుండడం వల్ల వీరికి 6వ స్థానంలో బృహస్పతి ప్రవేశిస్తూ ఉండడం వల్ల ఈ సంవత్సరం ధనురాశి వారికి బృహస్పతి సంబంధమైన బలం తక్కువగా ఉండడం వల్ల అగ్ని భయము, చోర భయము, మనోవిచారము, ఆపద, అనారోగ్యము, కార్య విఘ్నత, ఆటంకాలు, ఆకస్మిక ప్రయాణములు, ఇలాంటి చికాకులు, మానసికమైనటువంటి కొన్ని అననుకూలమైన స్థితులు సంభవిస్తాయి. ఇక ఉగాది నుండి శని సంచారం 3వ స్థానంలో ఉండడం వల్ల వీరికి ఇది అనుకూలమైన స్థానం కావడం వల్ల శని సంబంధంగా ధనురాశి వారికి చాలా విశేషమైనటువంటి స్థితి. ఉద్యోగ ప్రాప్తి, వృత్తి వ్యాపారాలలో అభివృద్ధి, ధనలాభము, సత్కీర్తి లాభము, శ్రమకు తగిన గుర్తింపు, వ్యవహార సాఫల్యము, శుభకార్య నిర్వహణ వంటి శుభ ఫలితాలున్నాయి. శని బలం సమృద్ధిగా ఉంది ధనురాశి వారికి ఈ సంవత్సరం. అలాగే రాహుబలం తక్కువగా ఉంది. 4వ స్థానంలో రాహు సంచారం వల్ల అనారోగ్యము, విచారము, దుఃఖము, ఆకస్మిక ప్రయాణములు వంటి వ్యతిరేకమైన ఫలితాలున్నాయి. ఇక ధనురాశి వారికి కేతువు 10వ స్థానంలో ఉండడం వల్ల ఈ స్థానము ఈ రాశి వారికి అనుకూల స్థానం కావడం వల్ల ధనలాభము, సత్కార్య ఆచరణ, శుభకార్య నిర్వహణ, మన ఉల్లాసము, ఆరోగ్యము, కష్టాలు తొలగిపోవడం వంటి విశేషమైన అనుకూలమైన ఫలితాలున్నాయి. ధనురాశి వారికి శని యొక్క అనుకూలమైన అంశము, కేతు యొక్క అనుకూలమైన అంశము 2 అనుకూలంగా ఉన్నాయి. ఏప్రిల్ అంతా బృహస్పతి అనుకూలం. 1వ తేదీ మే నుండి రాబోయే మార్చి 29, 2025 వరకు బృహస్పతి సంబంధంగా అనుకూలం లేకపోవడం, రాహుబలం లేకపోవడం, 2 అనుకూలంగా 2 వ్యతిరేకంగా ఉన్నాయి. వీరు వెంకటేశ్వర స్వామి వారి యొక్క స్తోత్రాన్ని పఠించడం వల్ల, ఆంజనేయ దండకం పఠించడం వల్ల, ఆంజనేయ సంబంధ, వెంకటేశ్వర సంబంధ పూజా కార్యక్రమాల వల్ల అనుకూలమైన సంవత్సరంగా ధనురాశి వారు ఈ సంవత్సరాన్ని వారు మలుచుకోవచ్చు. ముఖ్యంగా ధనురాశి వారికి ఈ సంవత్సరం శని సంబంధంగా చాలా విశేషమైన స్థానం వల్ల ఒక లాభకరమైన సంవత్సరంగా ధనురాశి వారికి శని బలం ఎంతో కీలకంగా ఉపయోగపడుతుంది. ఈ సూచన గమనించవచ్చు.